స్వప్న అయితే నిక్కీ గానికి అన్నం తిన పెడుతుంది. నిక్కీకి స్కూల్ టైం అయిందని నాన్న కొంచెం పెట్టుకో. నువ్వే తినొచ్చుగా నాన్న. నాన్న నువ్వే తినొచ్చుగా. అమ్మతో టిఫిన్ తినిపించుకుంటున్నా. వానికి తినడానికి నేర్పియాలి తెలుసా. తింటాడు కానీ ఇంకా స్కూల్ టైం అయింది కదా, సరిగా తినడానికి తినబెట్టింది. నిక్కీ నువ్వే తినాలన్న, అమ్మతో తినిపించుకోకూడదు సరేనా. నువ్వు తింటేనే నీకు స్కూల్ కార్డు తినడానికి అలవాటు పడుతుంది కదా, కదరా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ ఎరా స్వప్న వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసేటప్పుడు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిక్కీ లేబట, తమ్మునికి వర్క్ బుక్ ఇప్పించుకోసం నేను వద్దున్నా స్కూల్ దగ్గరికి. నేను రావాలా? ఓకే. సరే సరే సరే, టీచర్లు వచ్చినాక వస్తా. 9:30కి అవుతుంది కదా వెళ్ళి మీకు. సరే వస్తాలే, 10:00 అట్లా వస్తా. ఓకే, బ్యాగ్ తీసుకొని వెళ్ళింగా. చూసుకో నాన్న, బ్యాగ్లో అన్నీ ఉన్నాయా లేవా? కంబాక్స్ ఉందా? చూసుకో పెన్నులు పెన్సిళ్ళు. తమ్ముడికి నాకు ఏమన్నా తీస్తాడు, తీసిందా ఉన్నాయా చూసుకో ఒకసారి. ఓపెన్ చేసుకో. ఓకే, తీసుకురాపు జ్వరం ట్యాబ్లెట్. నానా ట్యాబ్లెట్ వేసుకున్నా, నైట్ అట్లే బాగానే తగ్గినావు. సిరప్ అయిపోయింది కదా? ఓకే. పారాసిటమాల్ ఉండే సిరప్ కాల్ఫాల్ అంటే సిరప్ కన్నా ట్యాబ్లెటే బాగా పనిచేస్తుంది కదా. చించదు, చించడానికి వస్తుందా రాదు? నేను చూపిస్తా చూనానా, మాకు ట్యాబ్లెట్ కూడా చూపించడానికి వస్తలేదు కదా. వేసుకున్నాను ట్యాబ్లెట్ వేసుకో. వాటర్ దా, నీళ్ళు మింగేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. నీళ్ళు మింగాలి, కటకట మింగితే లోపలికి. అయిపోయిందా? అది ఒక సెట్ ట్యాబ్లెట్ వేస్తే కదా. తీసుకురా ఒక సెట్, ఏం కాదు. ఆగునా ఆగునా, అది సర్దికి దానికి జలుబుకి వస్తుందన్నా ఒక సెట్. నైట్ వేసుకున్నావు కదా, ఒక సెట్ వేసుకోవాలి. సర్ది ఉందంటే ఏది వాడాలి? ఒక సెట్ వేసుకోవాలి, ఇంకానే సిట్రిజన్ అన్నట్టు. అది జ్వరం వస్తే వేసుకోవాలి. పారాసిటమాల్ రా. ఏమై ట్యాబ్లెట్ తెమ్మంట సిరప్ తీసిన సిట్రిజనేనా? చూడు. ఓకే ఓకే ఓకే, ఒక మూత వస్తుంది. ఓకే నాన్న, బాయ్, జాగ్రత్త. తమ్ముడు మండే నుంచి తమ్ముడు వస్తాడు సరేనా నాన్న? ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, రేపు సాటర్డే, ఎల్లుండి నుంచి మండే నుంచి వస్తాడు తమ్ముడు. ఓకే, చెప్పులు వేసుకో, చెప్పులు వేసుకో, చెప్పులు వేసుకొని పోవాలి స్కూల్కి. వేసుకో నాన్న, ఏం కాదు, వేసుకో వేసుకో. తీసుకోవాలి పో, ఎవరన్నా తీసుకోవైనా సరే, పోయినా సరే వేసుకో. చెప్పులు అలవాటు చేసుకోవాలి, చెప్పులు లేకుండా పోతే గలీజ్గా అవుతావు. ఆడుకుంటావు కదా, చెప్పులు క్లాస్ దగ్గర ముంగలు వదులుతారు కదా నాన్న, మూత దగ్గర. క్లాస్ రూమ్ ముంగల వద్దా, చెప్పులు వద్దా, చెప్పులకు భయపడతారు ఎవరన్నా? అగో స్కూల్ పిల్లలు అందరూ పోతారు. అగో అక్క వాళ్ళందరూ చెప్పులు వేసుకొని పోతారు కదా, నువ్వెందుకు వేసుకుంటలేవు? సరేపో. ఓకే బాయ్ నాన్న. నాన్న బాయ్. ఓకే అనుకో. వానికి చెప్పులు అంటే ఎందుకు భయం అవుతుందో ఏమో తెలియదు. చెప్పులు ఎవరైనా వేసుకోతారు, డాడీ నేను వేసుకోవాలని అంటాడు. ఎన్నిసార్లు బతిల్లాడిని అట్లా వేస్తాడు. బాయ్ చెప్పురా అన్నకు, చెప్పవా? మండే నుంచి ఉందిరా నీది.
ఈరోజు చేనికైతే వెళ్ళాము, ఇంకా చేను దగ్గర ఉల్లినారు కలిసినాము, ఇంకా చేనికాయ ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఇంక ఇప్పుడు అయితే అన్నం అయితే వేస్తాం. మంట మస్తులు మంతుంది తెలుసా, కట్టెలొట్టి ఉన్నాయి కదా, ఇట్లా ఎప్పుడు మండాలి తెలుసా మంట? అసలు మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఉన్నప్పుడు గిట్లా మంతే మస్తులు అనిపిస్తుంది అప్పుడు కదా. పండుగ తొందరగా అయిపోతాయి అన్నట్టు వంటలు కూడా. పండుగ చేసేటప్పుడు మురుకులు వేసుకుంటాం, అప్పుడు ఇట్లా మంతే మంచిగా. ఏమన్నా పండుగలు కానీ దావతులు కానీ చేసుకునేటప్పుడు గిట్లా మంట మండింది అనుకో ఫాస్ట్గా వంటలు అయిపోతాయి. కట్టెలు ఒట్టుకున్నాయి, కట్టెలు యాప కట్టెలు, అవి యాప కట్టెలు, కట్టె ఒట్టిగుండే నిన్న పగలగొడితే కూడా మంచిగా పగిలినాయి కట్టెలు, అవి ఒట్టిగా ఎండినాయి కదా అందుకే గిరాకంగా మంతున్నాయి. ఏం కర్రీ ఇప్పుడు? పొద్దున పప్పు ఉంది, వేడి పెడతా. మార్నింగ్ పప్పు అయినా చాలుందా? ఓకే. పిల్లలకు మరి? పిల్లలకి ఉంది పప్పు. పిల్లలకు కూడా మార్నింగ్ వేసిన పప్పేనా? వేడి పెట్టడమే ఇంకా రెండు కూడా. తింటారో తినరో తెలియదు. వంట తప్పించుకున్నట్లు అయింది ఈరోజు. ఎందుకు అన్నం చేస్తున్నాం కదా, అన్నం చేస్తారు కానీ కర్రీ చేస్తలేరు కదా. అది వేడి పెట్టాలేగా. వేడి పెట్టడం ఈజీ కదా, వండడం కన్నా వేడి పెట్టడం చాలా ఈజీ కదా. అవును. అయితే తొందరగా అవుతున్నా కానీ వేడివేడి అన్నంలో తినేసేయాలన్నట్టు. మార్నింగ్ కర్రీలు కదా, వేడి పెట్టేసుకొని తిని పడుకొని మార్నింగ్ తొందర తొందరగా మళ్ళీ బాబులలో వేసి వంటలు చేసేయండి, తిని మళ్ళీ చేనికి వెళ్దాం. మనం ఒక పప్పు చేసుకున్న రోజే సాయంత్రం తింటాం, పొద్దున్న తింటాం పప్పు. పప్పు కర్రీ అంటే పప్పు చేసినప్పుడే మార్నింగ్ నైట్కి వస్తుంది, మిగతా ఏ కూరలు చేసినా మార్నింగ్ చేయాల్సి వస్తుంది, మధ్యాహ్నం నైట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ పొద్దున్న మిగిలిన తినాం నైట్కి అంటే దాదాపు ఎన్నడో ఒక రోజు నైట్ వంట చేయకపోవడం అంటే కూర చేయకపోవడం అంటే ఏదో ఒక రోజు పప్పు చేసుకుని నెలలో ఒక రోజు రెండు రోజులు జరుగుతుండొచ్చు ఇట్లాంటిది. కానీ దాదాపు మార్నింగ్ నైట్ పొద్దున నైట్ అయితే ఖచ్చితంగా ఉంటానే ఉంటుంది ఏదో ఒక రోజు. అన్నం అయితే తప్పదు మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా వేయాలి, కర్రీ మాత్రం నెలలో ఏదో ఒక రోజు పొరపాటున మార్నింగ్ ఎక్కువ మిగిలితే. ఒక్కొక్కసారి మార్నింగ్ మిగిలిన కూడా నైట్ ఏదన్నా ఒకటి చేస్తూనే ఉంటాం. ఓకే. కానీ ఈసారి చట్నీలు పెట్టుకోకపోతే, చట్నీలు ఉంటే ఎంతో మంచిగా ఉంటుండే. అంటే కూర నచ్చకపోయినా చట్నీ వేసుకొని తింటుంటే మేము ఎప్పుడైనా సరే మ్యాంగో చట్నీ కానీ ఇంకోటి అదేం చింతకాయ చట్నీ కానీ అట్లాంటివి ఏవన్నా ఒకటి ఉంటుండే ఇంట్లో. మొన్న విజయ ప్రెగ్నెంట్ ఉన్నందుకు మామిడికాయ చట్నీ పెట్టుకోకపోతే మీ చింతకాయ చట్నీ కూడా పెట్టుకోకపోతే మీ ఈసారన్నా పెట్టుకోవాలి కనీసం. చట్నీ లేనందుకు ఎట్లానే ఉంది తెలుసా, మీరు కూరలో కూరలో ఉప్పు వేయకపోయినా ఏదేకపోయినా చట్నీ వేసుకొని తింటుంటే ఇంతకుముందు ఏదైనా పొరపాటున కూర మంచిగా కాకపోయినా. ఇప్పుడు మాత్రం మీరు ఎట్లా చేసినా తినాల్సి వస్తుంది, చట్నీలు ఏమేమి లేవు, ఇంకా ఉన్న కర్రీలు వేసుకోవాలి తినాలి, అట్లా అయిన పరిస్థితి. ఈసారి మామిడికాయలు వచ్చేసరికి మ్యాంగో చట్నీ పెట్టేసుకోవాలి, మళ్ళీ చింతకాయలు వచ్చినప్పుడు చింతకాయ చట్నీ పెట్టేసుకోవాలి. రెండు చట్నీలే మస్తు అయితే మన ఇంట్లో అవే తినలేక చల్లేస్తాం లాస్ట్కి వస్తే. పిల్లలు కూడా ఇంకా అప్పుడు తినకుంటారు, ఇప్పుడు కారం తింటారు. మామిడికాయ చట్నీ అంటే ఇప్పుడు చాలా ఇష్టపడుతారు వాళ్ళు కూడా, అడుగుతారు కదా అప్పుడప్పుడు. మొన్న మీ అమ్మల దగ్గరకి వెళ్ళి తీసుకొస్తే మామిడికాయ చట్నీ మస్తు అనిపించింది, ఎందుకంటే మన ఇంట్లో లేదు, తెచ్చింది కొంచెం తెచ్చినాం మనం, అది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటేనేమో మనకు పెద్ద ఇంట్రెస్ట్ పెట్టాము, ఏ తిందంగానే అనిపిస్తుంది, లేక కొంచెం దొరికితే ఎట్లా అనిపిస్తుంది తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా తిన్నారు, అది కారం ఉన్న కూడా ఎందుకంటే టేస్ట్గా అనిపిస్తుంది అని పిల్లలు కూడా తింటారు. ఈసారి ఖచ్చితంగా చట్నీలు పెట్టుకోవాలరా, కూరలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఫాస్ట్గా అయింది అన్నం, మంట ఎట్లా మంది ఉంది మరి, మంట తీరుగా వంట అంతే. మొన్న ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసారు తెలుసా,
బయట వంటెందుకు చేస్తారు అన్న, ఇంట్లో మీ దగ్గర పొయ్యి ఉంది కదా అని అడుగుతారు. అవును, ఎందుకు చేస్తారు బయట అసలు? మీరు నాకు అర్థమైతలేదు అసలు. ఇంట్లో పొయ్యి ఉంది కదా, గోడలకు పోవాడుతుందని చెప్పి బయట, ఇంట్లో గోడలకు పోవాడుతుందని బయట చేస్తారా? పొంగుతుంది ఎందుకు? మంట చాలా మంది ఉంది, గోడలకు పోవాడుతుంది అనుకుంటున్నారు. నాకు గిన్నెలకు వాడతలేదా? బయట వేయడం వల్ల గిన్నె నిండా పొగనే అవుతుంది తెలుసా, మషే వాడుతుంది. మా రూకి ఇంట్లో వేసుకుంటే అయిపోతుంది కదా, గోడలు ఎట్లాగా నల్లగైనాయి కదా ఇంట్లో. రేపటి నుంచి ఇంట్లోనే పెట్టండి, బయట వేయడం కూడా నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. బయట నాకు మంచిగా అనిపిస్తలేదు బయట వేయడం. పొద్దునప్పుడైనా చలి పెడుతుంది, బయట చేసే లోపలనే ఇంట్లోనే వేసుకోవాలి వంట. ఇంట్లో పొయ్యి ఉంది కదా, ఇంకో బయట ఏం మంచిగా అనిపోయి తెలుసా? ఇవి రాళ్ళు పెట్టేసి వంట చేయడం. ఇంట్లో అయితే పొయ్యి ఉంది కదా, పొయ్యి అలికి ముగ్గులు వేసేసి వంట చేస్తే మసలు అనిపిస్తుంది కదా కదా, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో వంట చేస్తే పొయ్యి దగ్గర. సరే రేపటి ఇంట్లోనే వేయండి. ఇగో మంట చాలా వేస్ట్ అవుతుంది, కట్టెలు కూడా వేస్ట్ అవుతాయి తెలుసా బయట చేస్తే. నీకు అర్థమవుతుందో లేదో, బయట కాబట్టి రౌండ్గా చుట్టూ ఇతల సైడ్ కట్టెలు, అతల సైడ్ కట్టెలు, అతల సైడ్ కట్టెలు, మూడు సైడ్లో కట్టెలు పెట్టేస్తారు. మళ్ళీ మంటనేమో విపరీతంగా మంట మంతుంది బయట, కట్టెలు వేస్ట్ అవుతాయి, మంట వేస్ట్ అవుతుంది, మళ్ళీ గిన్నెలు ఖరాబ్ అవుతున్నాయి, మంటల మొత్తం మసి వారుతుంది గిన్నెలకి. అదే ఇంట్లో వేస్తే గిన్నెలకు మసి వారదు, పోయి రౌండ్ అప్ ఉంటుంది కాదు, ప్యాక్ ఉంటుంది గిన్నెకు. మళ్ళీ కట్టెలు వన్ సైడే పెడతారు, కట్టెలు మిగులుతాయి, ఎంత సేవ్ అవుతుంది తెలుసా అసలు? సరే రేపటి నుంచి, రేపటి నుంచి ఇంట్లోనే వేయండిరా. అన్న మైక్ వచ్చినట్టే కదా, కూర్చొని నేను మాట్లాడినంత సేపు అట్లా అన్నమయ్యింది చూడు ఎంత ఫాస్ట్ అసలు. కుడుతుంది, గంజి అంతా వేస్ట్ చేయదంట తెలుసా? తెలిసి కూడా మనం గంజి వేస్ట్ చేస్తున్నాం. అన్నం ఉడకబెట్టుకొని తినమని గవర్నమెంట్ చెప్తుంది, తెలిసిన వాళ్ళు చెప్తారు కదా, కానీ మనం వంపేసి తింటున్నాం. వంపి తినడం అసలు చాలా తప్పు అసలు. ఎట్లా అట్లా చేయడం? మీకు బాగా అలవాటు పడింది వంపేసి తినడం, ఉడకబెట్టుకొని తినాలరా అన్నము. మీకు బాగా అలవాటు పడింది చెప్పినా మీరు అర్థం చేసుకోరు. అందులో సారం అంతా గంజిలు వెళ్ళిపోతుంది, మనం తినే లాభం కదా, పాటించాలి కొన్ని కొన్ని. పోషకాలన్నీ గంజిలో ఉత్తానం మనం తింటిమి, ఏం లాభం చెప్పు? కానీ అలవాటు పడింది మనకి. అట్లా ఉడకబెడితే కొందరు అరుగుతలేదు అన్నం అంటారు కదా, ఎందుకు అరుగుతలేదు అంటారు అంటే దాంట్లో ఎనర్జీ ఉంటుంది అన్నంలా, అర్థమైందా? డైజెషన్ కావడానికి కూడా టైం తీసుకుంటుంది కొంచెం, మంచి మనకి ఎనర్జీ కూడా అట్లా ఉంటుంది, తొందరగా ఆకలి కాదు. కొందరు ఏమనుకుంటారు, ఉడకబెట్టిన అన్నం తింటే నాకు అరగలేదు అబ్బా, ఇంకా ఇట్లా అవుతుంది, వంపుకొని తినాలనిపిస్తుంది. ఎందుకు నొప్పులు ఏముండదు, కానీ కొంచెం లేట్గా డైజెషన్ అవుతుంది. ఆ తీసుకున్న కొబ్బుకి అయినా సరే మనకు మంచి ఎనర్జీ ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే గంజి వేస్ట్ అయితే లేదు కదా, పోషకాలు బయటకు పోతలేవు కాబట్టి. రెండు బుక్కలు తిన్నంతే, ఇట్లా గిన్నెడన్నం తిన్నంతే, అట్లా రెండు బుక్కలు తిన్న అంతే అన్నట్టు. అట్లా అట్లా అన్నట్టు, కానీ ఇట్లా అలవాటు పడింది మీకు. మీరు ఎప్పుడు మారుతారో, మీరు ఎప్పుడు ఉడకబెట్టి అన్నం చేస్తారో అర్థమవుతలేదు నాకైతే. చేయండి, ట్రై చేయండి, మర్చిపోయి వంపుతారు మీరు కానీ, చెప్తానే ఉన్నా చేస్తాం అట్లయితే అని చెప్తారు. కానీ అన్నం ఉండేటప్పుడు దాన్ని మన ఎసరేసేస్తారు, దాని వంపనికి రెడీ చేస్తారు, వంపేస్తారు, వంపినాక ఆలోచిస్తారు. కానిపాటిగా కానీ తినాలి, అట్లా ఉడకబెట్టుకొని తినాలి, బాగుంటుంది. ఎందుకు లోపలికి వెళ్ళింది దొరుకుతావు అట్లా అన్నా? అంటే ఇక్కడ నీరు ఉంది కదా అట్లాని. ఒక సైడే నీరు ఉంటుంది కదా అన్నా, ఒక సైడ్ వంపుతాం కాబట్టి అట్లానా. గుడికాడ సాంగ్లు పెట్టేసి పాటలు 7:30 అయితే అయిపోయాయి.
పాటలు వచ్చేసి భజన భక్తులు ఆటాడతారంట అందుకని గుడి దగ్గర భజన చేస్తారు ఈ పాటలు పెట్టడం కన్నా భజన చేసేటప్పుడు మస్తు అనిపిస్తుంది తెలుసా ఈ పాటలు ఎందుకు ఎడుతారో నాకైతే అర్థమైతలేదు భజన చేసేటప్పుడు సౌండ్ మస్తు అనిపిస్తుంది వాళ్ళు ఓన్గా వాడుతారుగా ఓన్ వాయిస్ తోటి తబల సౌండ్ కానీ వాళ్ళు పాడే పాటలు కానీ మస్తు అనిపిస్తున్నాయి ఓవర్ నైట్ పెట్టినా కూడా మస్తు అనిపిస్తుంది 12 వరకు చేస్తారు మంచిగా అది డిస్టర్బెన్స్ అనిపించలేదు కానీ పెట్టే సౌండ్ మాత్రం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్.